సభకు నమస్కారం. మనమందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సమయం సమయానికి వస్తాయి, దానికి ఒక అందం ఉంటుంది. అభివృద్ధి చూపించి, సంక్షేమం చూపించి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ రాజకీయ వ్యవస్థ, తెలుగు వాళ్ళ కోసం స్థాపించిన ఈ రాజకీయ వ్యవస్థ, మన ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన ఈ రాజకీయ వ్యవస్థ ఇవాళ ఆత్మస్థైర్యంతో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందని వెళ్ళి ఈ 5 సంవత్సరాల్లో దగ్గర 725 అవార్డ్స్ మన రాష్ట్రానికి రావడం మనమందరం అనుభవించాం. ఈ గుర్తింపులు ఎందుకు వచ్చాయని మనం కొంచెం ఆలోచించినట్లయితే, మనమందరం కలిసికట్టుగా పని చేయగలుగుతున్నామో, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం త్యాగాలు చేస్తున్నారు, ఫలితం ఈ అవార్డ్స్. 250 దగ్గర అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన, అక్కడ బీజేపీ పార్టీ మాత్రం బోనస్గా మనకి జీవీఎల్ఎన్ని పంపించారు. ఒకటే తిట్లు తిట్లు తిట్లు. దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ అభివృద్ధిలో హక్కు ఉందని విషయము అశాస్త్రీయంగా విడగొట్టిన జాతీయ పార్టీలకి ఒక బాధ్యత ఉందని మనం అందరికీ చెప్తా వచ్చాము. ఈ ఎన్నికల్లో రుజువు చేయవలసిన అవసరం మళ్ళీ ఉంది. 150+ సీట్లు మన రాష్ట్రంలో, 25 పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చందించితే, మీరు అవకాశం ఇస్తే మనకి హామీలన్నీ ఖచ్చితంగా అమలవుతాయి. లేకపోతే హామీలు హామీలుగానే మిగిలిపోతాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు బాధ్యత వ్యవహరిస్తారు. మీరు పోటీ చేస్తే రెండవచ్చు, మీరు గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు గెలిస్తే ప్రజాప్రతినిధి అవుతారు, అధికార పక్షంలో ఉండవచ్చు, ప్రతిపక్షంలో ఉండవచ్చు. కానీ ఎటు ఉన్నా ప్రతిపక్ష నాయకులుగా బాధ్యత వ్యవహరించాలి. మేము ఏం చూస్తున్నాం ఈనాడు? మీరు ఎంపిక చేసిన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకే వెళ్ళాడట. లోక్సభ సభ్యులు మీ సమస్యలు మన సమస్యల గురించి అసలు చర్చించే తీరు ఉండదు, వారు కూడా రాజీనామా చేసి బయటికి పారిపోతారు. రాజ్యసభ సభ్యులు మాత్రం ఉండిపోతారు. ఉడిగం చేసే మనుషులు కావాలి, లేకపోతే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఆ ఎన్నికల్లో ఏంటంటే, ఈ ఆర్థిక నేరస్తులందరి కేసులు 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను, శిక్షిస్తానని ఆ హామీ దేశానికి ఇచ్చి ఏమైందని నేను అడుగుతా ఉన్నాను. 43,000 కోట్ల రూపాయలు దొంగతనానికి పట్టుబడి జైల్లో ఉన్న నేరస్తుడు
బెయిల్ పై బయట వచ్చి నేను మన నాయకులు వస్తున్నారా మీ ఉత్సాహం చూస్తే మన నాయకుల్లో ఉత్సాహం పెంచి మీరు ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఈ ఎన్నికల్లో పంపిస్తారని నమ్ముతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.